వెల్కమ్ బ్యాక్. ఎన్నికల దగ్గర పడుతుండటంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కదలిక మొదలైంది. ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు బహిష్కృత ఎమ్మెల్యేల ఒత్తిడితో సీనియర్లు ముందుకు కదులుతున్నారు. కాంగ్రెస్ సభ్యులు సభ్యత్వాలను పునరుద్ధరించాలని హైకోర్టు 2 సార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ పెద్దలు సిద్ధమవుతున్నారు. కోర్టు తీర్పుపై అనుసరించాల్సిన తీరుపై 2 గంటల పాటు సిఎల్పి సమావేశంలో చర్చించారు. కోర్టు తీర్పును అమలు చేయాలని ఈ నెల 11న స్పీకర్ మధుసూదనాచారిని కలిసి సిఎల్పి విజ్ఞప్తి చేయనుంది. ఆ తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి తీర్పును అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేయనున్నారు. అప్పటికే ప్రభుత్వం దిగిరాకపోతే అలంపూర్, ఖమ్మం జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించి ప్రభుత్వం చేస్తున్న ప్రజాస్వామ్యక విధానాన్ని ప్రజలకు వివరించేందుకు సిఎల్పిలో నిర్ణయించారు. ఆ తరువాత హైదరాబాద్లో ఒక్కరోజు నిరాహార దీక్ష చేయాలని శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2 సార్లు కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంపై ప్రజలకు వివరించేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ఏడాది కావడంతో ప్రజల్లో తమకు బలం పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది.